రూపాంతరవ్యామి దేవుని స్వరము

నివేనా సంతోషగనము సర్వసంపదలూ ఆధారము ఏ పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా വലന കിയു ആസയേ പ്രേമചിതിച്ചുടക്കുന്നത ഭാഗ്യമൂവിടച്ചിവി നലന യു ആശിസയേ പ്രേമിച്ച് നനു രക്ഷിഞ്ചുടക്കു ఉన్నత భాగ్యము విడచితివి సిలువమాను పై రతము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే కాచి రతము శాశ్వత కృప పొంది జీవితూను ఇలా నీ కొరకే ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా మా తాతగారైన పాస్టర్ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ కటికల ఆనంద సతీష్ కుమార్ గారు వీరి తల్లిగారైన శ్రీ కటికల సువార్తమ్మ గారి యొక్క జ్ఞాపకార్థము ఈ కార్యక్రమాన్ని సమర్పించినారు శ్రీ కటికల సువార్తమ్మ గారు ది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై తేదీన స్వర్గస్థులైనారు వారి జననము ఇరవై ఏడు రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన బృందావన కాలనీలో వారి యొక్క జ్ఞాపకార్థ కోడికను నిర్వహించడం జరిగినది మరియు వారి యొక్క సంతానము కటికల సరళ గారు కటికల కుమార్ గారు కటికల సుమాంజలి కటికల నిఖిల్ సాత్విక్ కటికల ఐశ్వర్య కటికల ఆనంద సతీష్ కుమార్ గారు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అందు బిల్డింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కావున విడవబడినటువంటి శ్రీ కటికల సువార్తమ్మ గారి యొక్క ఆత్మ శాంతి కొరకు పాఠకులెల్లరూ ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం ప్రార్థన మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ సన్నిధికి వస్తుండగా ఇదిగో నైనా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా సువార్తను ప్రకటిస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నీ వాక్యం వెల్లడవుచుండగా ప్రతి వారి హృదయాల్లో నీ వాక్యమును ముద్రించి పరిశుద్ధాత్మ ద్వారా వారిలో క్రియ జరిగించి పరిశుద్ధాత్మ ఆదరణ ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా వారికి వారి కుటుంబాలకు ధారాళమైన ఆశీర్వాదములను కలుగజేయవలసిందిగా నజరడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు ఏసు క్రీస్తు నామములో మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గాడ్నెస్ యు ఈ దినమున మనము ధ్యానించనటువంటి అంశము క్రీస్తు జననమునకున్న ఏడు సాదృశ్యములను గూర్చి మనం ఈ దినమున ధ్యానించుకునబోతున్నాం సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనమును మనం చదివినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏసు క్రీస్తును మరి చూడడానికి వచ్చి ఉన్నారు వారు ఏమంటున్నారంటే ఏ రోజు నదుకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూచి ఆయనను తిమని వారు ఏ రోజుతో చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఏ రోజు మరి ప్రధానులను పిలిపించి అంటున్నాడు మరి క్రీస్తు ఎక్కడ పుడతాడో మరి మీరు శాస్త్రాలు పరిశీలించి చెప్పమని వారిని అడిగినప్పుడు వారు మరి గ్రంథాలు తిప్పి ఏమన్నారంటే యోధయ దేశలు ఏమా నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయేల్ను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీళ్ళు నుండి వచ్చును ఇది మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనములో మీకా ప్రవచించాడు అలాగే క్రీస్తు జన్మనకు ముందే మరి యష్యా ప్రవచించాడు యష్యా గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు విమానియలను పేరు పెట్టును ఇమానియులు మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అదేవిధంగా యష్యా తొమ్మిది ఆరు నుండి ఎనిమిది చూచినప్పుడు ఇదిగో నేడు మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడినో ఆయన భుజముల మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతిని అతనికి పేరు పెట్టబోడను మరి క్రీస్తు జన్మించడానికి ముందే ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ఎషియా ప్రవచించినాడు అలాగే క్రీస్తు జన్మించక మునిపే మరి ఆరు వందల సంవత్సరాల పూర్వము మేకా ప్రవచించినాడు కాబట్టి మరి బైబుల్ గ్రంథంలో పాత నిబంధన ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క మరి జనమును గురించి ప్రవచించినారు అలాగే యాకోబులో నక్షత్రం ఉదయించును అనే సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆ నక్షత్రమే ఈ నక్షత్రము మరి ఈ నక్షత్రము ఏం చేసింది ఆకాశములో పుట్టింది పుట్టడం మాత్రమే కాదు వారు ఈ నక్షత్రమును చూసి యేసును మరి కనుగొనడానికి బయలుదేరినారు యేసు జన్మస్థలమును దర్శించడానికి వారు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఈ నక్షత్రము వారికి మరి గైడర్గా ఉన్నాడు వారికి మార్గదర్శిగా ఉన్నాడు మరి పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇస్రాయల్ నడిపించినప్పుడు పగలు మేఘస్తమంలోనూ రాత్రి అగ్నిస్తమంలోను వారు నడిపించినట్లుగా మనం చూస్తున్నాము అలాగే క్రీస్తు జనము మరి సందర్భంలో ఆకాశములో నక్షత్రము మరి పుట్టింది ఈ నక్షత్రము మరి వారు ఎక్కడెక్కడ నుండి వచ్చినారు అని మనం చూసినప్పుడు మరి కొందరు జ్ఞానులు పర్షియా నుండి మరి కొందరు జ్ఞానులు మరి ఆసియా ప్రాంతం నుండి అనగా భారతదేశం నుండి మరి కొందరు జ్ఞానులు గ్రీస్ దేశము నుండి బయలుదేరారనే చరిత్ర గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్రము మొట్టమొదటి సూచనగా మనము చెప్పుకొనవచ్చును మరి రెండవది సందర్భం సాదృశ్యం ఏమిటి అంటే మరి కన్యక గర్భమును ధరించుట మరి చరిత్రలో ఎక్కడ కూడా కన్యక గర్భము ధరించినట్లుగా ఎక్కడ మనం చూడము మరి ఇప్పుడు మరి కన్యక గర్భము ధరించి ఉన్నది అనగా మరి మరి ఆ ప్రదానం ప్రధానం చేయబడినప్పటికీ ఆమె గర్భ గర్భవతిగా ఉన్నది అప్పటికే కారణము ఏమిటంటే మరి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు ఆమెను విడనాడను ఉద్దేశించినాడు ఏమిటి మరి పెనిమిటితో కాపురం చేయకుండానే ఆమె గర్భవతిగా ఉన్నది మరి నేటి దినాల్లో ఈ విషయాన్ని ఎక్కడైనా మనం లోకంలో ఎవరు దీన్ని హర్షించలేరు మరి వివాహము అయిన తర్వాత కాపురానికి ముందుగానే ఆమె గర్భము ధరించడం అంటే ఇది చాలా మరి అవమానంతో కూడుకున్న విషయము మరి ఈమె అవమానమును భరించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినాడు దయాప్రాప్తురలా నీకు శుభము కలుగునుగాక మరి నీ గర్భములో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టాలి యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము క్రీస్తు అనగా అభిషక్తుడు ప్రభు అనగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మరి క్రీస్తు యేసు ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు మత యేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఆమె ఒక కుమారుని కరను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు యేసు అన్న మాటకు రక్షకుడు రక్షకుడు అంటే ఏ విధముగా రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఈజ్ ఫర్ గివ్ ఈజ్ పీపుల్ హీవ్ దైర్ సిన్స్ వారి పాపములను ఆయన నుండి వారిని రక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ద్వారా లోకమునకు కలిగినటువంటి ఒక గొప్ప విజయం ఏమిటంటే క్షమాపణ ద ఫర్ గివ్నెస్ ఆఫ్ ద సిన్స్ పాపములను తీసివేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కానీ యేసు ప్రభు నరావతారిగా జన్మించి ప్రజల పాపములను మరి తీసివేటకు క్షమించుటకు ఆయన ప్రత్యక్షమైనాడు అని మనం చూస్తున్నాం మూడవదిగా మరి గాబ్రియేలు వర్తమానము ఆ లోకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుండి వచనాలు మనం చదివినప్పుడు కొందరు పొలములో మరి గొర్రెలు కాచుకొని ఆ రాత్రి వేళ మరి గాబ్రియేలు దూత వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ నేను మీకు ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్థమానము మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం నందు నేను మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు యేసు ఒక దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పని మీరు చూచెదరు అని ఆ దేవదూత ఆ రాత్రి వేళ పొలములో మరి గొర్రెలు కాచుకొని గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై ఈ వర్తమానమును వారికి అందించినాడు అంతటా వారందరూ వేగముగా ఆనందముతో వెళ్ళినారు బెత్తుల హేమి వెళ్ళినారు అక్కడ మరి పశువుల తొట్టిని చూసినారు పశువుల పాకను చూసినారు పశువుల పాకలో పశువుల తొట్టిని చూసినారు మరి అప్పటికే మరియా యోసేపులు ఆ తొట్టి దగ్గర ఉన్నారు శిశువు ఆ తొట్టిలో ఉన్నాడు అది మాత్రమే కాదు దేవదూతల సమూహం కూడా మరి చుట్టూ ఆవరించి ఉన్నది ఆ తొట్టి వద్ద అప్పుడు దేవదూతలు ఏమని పాటలు పాడుతున్నారంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం గాక అనే వారు గాన ప్రతిగానాలతో మరి వారు కీర్తనలు పాడుతుంట దేవదూతలు చూచినారు అక్కడ ఆరాధన జరుగుతున్నది గొలలు కూడా వారితో ఏకీభవించినారు అందరూ కలిసి దేవుని ఆరాధించడము ప్రారంభించినారు అనగా పశువులు తొట్టినొద్ద ఏవి ఏమి ప్రారంభమైంది చరిత్రలో అంటే ఆరాధన ఫస్ట్ వర్షిప్ మొదటి ఆరాధన ఆ పశువులు తొట్టినొద్ద ఆరంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవదిగా మరి యేసు క్రీస్తును మరి ఎత్తుకొని వచ్చినప్పుడు ఆ లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినములో సుమియోను ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు మరి అతనికి పెట్టబడిన పేరు ఏమిటంటే యేసును చూడక ముందు అతడు మరణించడు అని అతనికి ముందుగానే మరి ప్రవచనం బయలుపరచబడింది మరి ఇప్పుడు ఆ సుమియోను యేసును చూచి ఏమంటున్నాడంటే మరి నాదా ఇప్పుడు నీ యొక్క సమాధానం చొప్పున నీ దాసుని నీవు పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలువుగాను నీ ప్రజలను ఇస్రాయిల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్లార చూచితిని అని చెప్పి సుమియోను యేస్సును మరి స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు మరి యేస్సును పూజిస్తూ ఉన్నట్లుగా ఆయనకు నమస్కరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సుమియోను అనగా మరి అతడు నీతిమంతుడును భక్తి ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిను ఆత్మవసుడై అతడు దేవాలయంలోనికి వచ్చను మరి సుమయోను యేసు ప్రభు చూడక మునుపు అతడు చనిపోడు అనే ప్రవచనము ముందుగానే మరి చెప్పబడింది ఆ విధంగా సుమయోను మరి బహువృద్ధుడై ఉండి యేసు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు శక్తి చేత అతడు నింపబడినాడు ఎప్పుడైతే యేసును చూచినాడో అతడు ఆత్మవశుడై ఆత్మతో నింపబడిపోయినాడు యేసును ఆరాధిస్తూ ఉన్నాడు ఈ సుమయోన మనుషుడు మరి క్రీస్తు రాకడ కొరకు మొదటి రాకడ కొరకు కనిపెట్టిన వ్యక్తుల్లో ఇతడు మొట్టమొదటిగా మొట్టమొదటివాడు అని మనం చూస్తున్నాం తర్వాత విధముగా ఆరవదిగా అన్న అనే ప్రవక్త లోకాసు వార్తలోనే రెండవ అధ్యాయంలో ముప్పై ఆరవచనంలో మరియు ఆశేలు గోత్రీకురాలను పను ఏలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలు ఏడేళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై అయి ఎనభై నాలుగు సంవత్సరంలో విధవురాలయ్యుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయి ఇంబగళ్ళు సేవ చేను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఇర్శల్యములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుడను చూసినారా మరి అనే ప్రవక్త ఈమె కూడా మరి యేసు క్రీస్తు రాకడ కొరకు మొదటి రాకడ కొరకు కనిపెట్టిన వ్యక్తుల్లో ఏమి ఒకరు ఎప్పుడైతే మరి వీరు దేవాలయంలోనికి యేసును ఆ యోసేపు మరియలో తీసుకొని వెళ్ళినారో అక్కడ అన్న అనే ప్రవక్త ఉన్నది ప్రవక్తరి ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ ఉండి దేవాలయం ఇవిడ ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేచుడును మరి యేసు క్రీస్తు మొదటి రాకడ కొరకు కనిపెట్టిన వారిలో మరి ఉపవాసముతో అలాగే కన్నీళ్లతో దేవాలయం విడవక ప్రార్థనలతో జాగరణలతో కనిపెట్టిన వ్యక్తుల్లో అన్న అనే ప్రవక్తి ఒకరు ఈమెను గురించి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఈమె కన్యాత్వం మొదలుకొని మరి పెనిమిడితో ఏడేళ్ళు సంసారం చేసిన తర్వాత ఆమె భర్త చనిపోయాడేమో ఆ తర్వాత ఆమె భర్త చనిపోయాడని విచారించలేదు కానీ దేవాలయానికి వచ్చింది ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె దేవాలయంలో ఉంటూ దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభును ఎప్పుడైతే తీసుకొని వచ్చినారో ఆమె కూడా ఆనందిస్తూ ఉన్నది గంతులు వేస్తూ ఉన్నది తర్వాత క్రీస్తు మరి మొదటి రాకడలో జరిగిన మరి ఒక సూచన ఏమిటంటే నజరేతునకు వెళ్ళుట మరి ఏ రోజు యేసు క్రీస్తును చంపడానికి ఎప్పుడైతే గారులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగినప్పుడు అతడు వెంటనే ఒక శాసనాన్ని పుట్టించాడు రెండు సంవత్సరం మరి యూధ బాలురును మరి చంపివేయండి అని ఒక శాసనాన్ని పుట్టించాడు అప్పుడు శిశువును వారు ఎత్తుకొని మరి వారు ఎక్కడికి వెళ్ళినారు ఐగుప్తునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా వారు మరి ఐగుప్తుకు వెళ్ళినారు అక్కడ కొంతకాలము వారు ఉన్న తర్వాత ఏ రోజు మరణించాడు అని మనం చూస్తున్నాం ఏ రోజు చనిపోయిన తర్వాత మరలా గాబ్రియలు దూత ప్రత్యక్షమై ఎవసేపు మర్యలు కంటున్నాడు ఇదిగో ఏ రోజు చనిపోయాడు ఇప్పుడు మీరు బాలును తీసుకొని నజరేతునకు వెళ్ళండి అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారు ఆ బాలుని ఎత్తుకొని గలలయలోనే నజరేతు ఊరికి వారు మరి వచ్చినట్లుగా ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం అనగా అందుచేత ఆయన నజరేయుడు అని ఉన్నాడు మరి కాబట్టి నజరేతు అనే మాటకు ఉన్నటువంటి అర్థమేమనగా మరి నజరేతు అనే మాటకు ఆనందము అనే అర్థము కాబట్టి ఈ విధముగా మరి ఆయన నజరేయుడని పిలువబడినాడు అది మాత్రమే కాదు మరి ఆయన దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు మరి బైబుల్ గ్రంథంలో ఎక్కడ చూసినా మరి భర్తీమయ విషయంలోనూ అలాగే అనేక సందర్భాల్లో ఆయనను ఏమని పిలిచినారు అని మనం చూసినప్పుడు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం ఏసు ప్రత్యక్షత మరి లోకానికి గొప్ప ఆనందము మరి కీర్తనలు డెబ్భై రెండు మనం చూసినప్పుడు అక్కడ దావీదు ముందుగానే క్రీస్తు రాకడను గురించి ప్రవచించాడు అని మనం చూస్తున్నాం డెబ్బై రెండవ కీర్తనలో యేసు ప్రభును గురించిన ప్రవచనాన్ని మీకు చదివినిపిస్తాను చూడండి డెబ్బై రెండవ కీర్తన ఆరో వచనం గడ్డి కోసిన బీటి మీద కురియు వాన భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయం చేయను అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగును మరి గడ్డి కోసిన బీటి మీద కురియు వాన అతడు భూమిని తడుపు మంచి వర్షం అతడు విజయము చేయను అతని దినములలో నీతిమంతులు మంతులు ఇది మెస్సయా యొక్క మరి వైభవాన్ని గురించి మనకు దావీదు ఉన్నాడు ద గ్లోరిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మెస్సయా మరి మెస్సయా యొక్క రాజ్య వైభవాన్ని గురించి దావీదు తెలియజేస్తున్నాడు మరి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను అంటే గడ్డి కోసి వేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతం ఎలా ఉంటుందంటే అది మరి క్లీన్గా ఉంటుంది అయితే ఇప్పుడు అక్కడ వర్షం పడినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ గడ్డి చిగురించడం ప్రారంభిస్తుంది అంటే ఆ దృశ్యము చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనగా యేసు క్రీస్తు మొదటి రాకడ ఎలా ఉన్నది అని మనం చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయను మరి మంచి వర్షము చెడు వర్షాలు వేరు మంచి వర్షాలు వేరు మంచి వర్షం వస్తే ఏమవుతుంది అంటే మనకు ఆరోగ్యం కలుగుతుంది అందుకని బైబిల్ ఉంది ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు ఉన్నాడు ఇది మంచి వర్షం గుడ్ రైన్ అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదురు మరి అతని దినములలో నీతి మంతులు వర్ధిలుదురు మరి యస్యా మరి ప్రవచించినాడు ఎస్ఐ కుమారుడైన దావీదు గోత్రములో ఆయన జన్మించినాడు ఎస్ఐ నీతి మంతుడుగా ఉన్నాడు అతనికి ఎనిమిది మంది కుమారులు ఆఖరివాడైన దావీదు గర్భవాసమున యేసు పుట్టి ఉన్నాడు కాబట్టి యోసేపు నీతిమంతుడు అని మనం చూస్తున్నాం కాబట్టి అలాగే జకర్యా ఎలిజబెత్ అని వారు నీతిమంతులుగా ఉన్నారు అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును ఒకవేళ చంద్రుడు లేకపోయినా క్షేమాభివృద్ధి కలుగుతుంది సముద్రము నుండి సముద్రం వరకును యొఫ్రటిస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను మరి యేసు క్రీస్తు ఈరోజు సార్వత్రిక దేవుడుగా ఉన్నాడు అనగా బైబిల్లో చెప్పబడిన మాట సర్వలోకం అన్నంతటా ఈ సువార్త ప్రకటించబడినో అటు తర్వాత వచ్చును అలాగే అప్పు శ్రీకారి ఒకటో అధ్యాయ ఎనిమిదో వచ్చినంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందరు కనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షుల వెన్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమ్ అపాన్ యూ యూ హ్యావ్ ద పవర్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు యు ఆర్ విట్నెస్ టు మీ గలయ ఇన్ సమరయ అండ్ జోదయా ఆఫ్టర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ బూదిగంతముల వరకు నాకు సాక్షుల ఎందురు మరి క్రీస్తు సువార్త లోకము ప్రకటించబడవలసి ఉంది అటు తర్వాత అంతము వచ్చును యేసు ప్రభు చెప్పినాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును నమ్మని ప్రతి శిక్ష విధించబడును కనుక సర్వలోకములో ఈ సువార్త ప్రకటించబడవలసి ఉంది ఒక స్త్రీ ఒక దినమున ఒక జటాభాం సత్తరుపుడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది అయితే ఆ అత్తరు బుడ్డి ఎంత విలువగలది అంటే మూడు వందల యాభై ధ్యానారముల విలువగలది దాని విలువ ఇప్పుడు మనము చూసినప్పుడు చరిత్ర కాలంటున్నాడు అంటున్నారు పద్దెనిమిది కోట్లు అని అంటున్నారు అంత విలువైన జటామాంస అత్తరబుడ్డిని ఆమె తీసుకొని వచ్చి ఏసు పాదముల యొక్క పగులుగొట్టి ఉన్నది అప్పుడు అత్తరు వాసన ఇల్లంతా నింపబడింది అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యోత్ యోధ అంటున్నాడు దీనిని నమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇంత వ్యర్థపరుస్తున్నారు ఇంత ద్రవ్యమును వ్యర్థపరుస్తున్నారు అంటూ ఉన్నాడు అయితే అతడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదును కాదు కానీ అతడు సొమ్ము సంచిలో వేసినది దొంగిలించు చూవచ్చును కనుక అతడు ఆ మాటలు చెప్పాడని బైబుల్ చెప్పుచున్నది అయితే ఏసుబ్రభనాడు ఈమె దీనిని ఉంచుకొని ఈమె నా భూస్థాపము నిమిత్తము ఈ పని చేసాను సర్వలోకములో ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో ఈమె చేసినది లోకమున్నంతటా ప్రకటించబడదు కాబట్టి సువార్తకు జరిగే విషయం ఏమిటనగా సువార్తకు మరి మనము కొంత విలువను ఇవ్వాల్సి ఉంది డాక్టర్ బిల్లి గ్రామన్నాడు గాస్పల్ పల్స్ ఫ్రీ బట్ నాట్ చీప్ సువార్త ఉచితమే కానీ మరి చౌక మాత్రము కాదు ప్రార్థన చేసుకుందాం మహాగణత వైద్య యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీ కటికల ఆనంద సతీష్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకునండి వారి పరిచర్యను వారి జాబును వారి ఉద్యోగాన్ని దీవించండి అలాగే తల్లిగారైనటువంటి మరి శ్రీ కటికల సువార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని విడువబడిన వారి కుటుంబం కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లకు ఆదరణ కలగజేయమని క్రిస్మస్ ఆశీర్వాదాలు వారి కుటుంబానికి ధారాళముగా కుమ్మరించవలసిందిగా ఏసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మయత నుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోక ముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన యొక్క మరి క్రిస్మస్ వేడుకలను చేసుకొని ప్రతి కుటుంబానికి ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలము తోడయండి నడిపించునుగాక ఆమెన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది క్రియలకు నిరంతరం నిత్యం నాశనం ఏసు నామము మనకి సంపూర్ణ చాయము కనుగొనిగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు అందరికీ వందనంలో